కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాల్లో మాటలు చెప్పుడు తప్ప బుడ్డ పైసా పని కూడా చేయలేదు తెలంగాణ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎన్ని మాటలు చెప్పిన ఒకసారి యాద్ చేసుకోండి ఇలా మస్తు మంది ఇక్కడ తిరుగుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమేం మాటలు చెప్పి నానాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు బాయో బహనో ఆప్ సబీలో జన్ ధన్ ఖాతా మే ధన్ పంద్రా లాక్ డాలర్ దేతం అన్నాడా లేదా వచ్చినాయా పంద్రా లాక్ ఎవరికన్నా వచ్చినాయా లేవా వచ్చినాయా వినపడతలేదు వచ్చినాయా రాలేదా పంద్ర లాక్ అన్నాడు అవతల పడ్డాడు ఇప్పటిదాకా పత్తలేడు ఇంకేమన్నాడు ఆ రోజు రైతుల ఆదాయం డబల్ నన్ను ప్రధానమంత్రి చెయ్యుండ్రి రైతుల ఆదాయం డబల్ అన్నాడు ఎవలన్న ఒక రైతు ఉన్నాడా ఇక్కడ డబల్ అయింది ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కడన్నా ఉన్నాడా ఎవల ఆదాయం డబల్ అయింది ట్రిపుల్ అయింది పదమూడు వందల రెట్లు పెరిగింది దేశంలో ఒకడే ఒక్కడు ఎవలు ఎవలు మన పైసలన్నీ ఆడిపోయినాయి పదిహేను లక్షలన్నీ ఎవని ఖాతాలో పడ్డాయి ఆయన ఖాతాలో పడ్డాయి ఇంకేమేం నరికిండు నల్లధనం మొత్తం తెచ్చేస్తా ప్రపంచంలో ఏడాడుందో నల్లధనం అంతా గుంజుకొస్తా మీ అందరికి వంచుతా అన్నాడు ఏదయా నల్లధనం అంటే ఇప్పుడు తెల్లముఖం ఎత్తుండు తిరుగుతుండు నల్లధనం లేదు బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయి బుల్లెట్ రైలు దడ దడ రుక్తూనే ఉంటాయన్నాడు బుల్లెట్ రైలు కాదు కదా మామూలు ప్యాసింజర్ రైలు కూడా రుక్తలేవు తెలంగాణలో కొత్తగా వంద కిలోమీటర్ల రైలు కూడా వేయలే కొత్త లైన్ అంటే ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా పరిపాలించునే కాకుండా ఈరోజు ఒకే ఒక్కరిని కుబేరుని చేయడం వల్ల జాతి సంపద పెరుగుతుంది అన్నట్టు ఒకటే పని పెట్టుకున్నాడు ప్రధానమంత్రి వాళ్ళ దోస్తుకు మూటలు మోయాలి వాళ్ళ దోస్తును పెద్దోన్ను చేయాలి అందులోకి వాళ్ళ పార్టీకి చందాలు తీసుకోవాలి ఆటితోని ఓట్లు కొనాలి మొత్తం దేశాన్ని ఓట్లు కొనాలి ఎమ్మెల్యేలు కొనాలి ప్రభుత్వాలు వడగొట్టాలి పార్టీలు చీల్చాలి ఇదే పని తప్ప ఇంకొక పని లేదు తెల్లారులేస్తే ఒకటే మాట పైనున్నోలేమో ఢిల్లీలు ఉన్నోళ్ళేమో నోటికొచ్చినట్టు ఫేకుడు ఇక్కడ ఉన్నోళ్ళేమో జోకుడు ఒక ఆయన అంటాడు ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోడీ గారు కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు మోడీ కష్టపడి వ్యాక్సిన్ కనుక్కున్నాడు మరి శాస్త్రవేత్తలు కెమిస్టులు పాపం పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళందరూ గడ్డి కోసినరా మరి వాళ్ళందరూ లెక్క కాదట మోడొక్కడే కనుక్కున్నాడట కరోనా వ్యాక్సిన్ ఇది మనం నమ్మన్నట ఏమనాలి ఆయన ముఖాలు మెదడులు ముఖాలు ఉన్నదా అరికాళ్ళు ఉన్నదా ఏమనుకోవాలి కిషన్ రెడ్డిని ఇట్లా మాట్లాడతాడు ఇంకా అన్యాయం ఏంటంటే ఇక ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ ఒకగలతో వల్ల పోటీ వాళ్ళకు వెనక వెనకబడిపోతున్నావు అని చెప్పి ఇగో ఆయన ఉన్నాడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక ఆయన ఏం మాట్లాడతాడో ఆయన నోటికి మొక్కాలి ఒకరోజేమో చలో మసీదులు గులగొడదాం శవం వెళ్తే మీది శవమెతే మాది అంటాడు శివమెతే మాది శవం వెళ్తే మీదట ఎవడన్నా ఎమ్మెల్యే ఏది మసీదులు దవ్వి అవుతారా నాకు అర్థం కాదు మసీదులు దవ్వి అలా శవం వెళ్తే మీది శివమెతే మాది గిది ఒక ఎంపీ ఆయన ఇంకొక రోజు అంటాడు దేవుడు దేవుడు నా మోడీ అంటాడు ఏమిటికి దేవుడు ఎవనికి దేవుడు ఎవలకు దేవుడు నాలుగు వందల రూపాయలున్న సిలిండరు పన్నెండు వందల రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా లేదా డెబ్బై రూపాయలున్న పెట్రోల్ ను నూట పదిహేను రూపాయలు చేసినందుకు మా రైతులకు మా తమ్ముళ్లకు దేవుడా ఇవలకు దేవుడు ఆదాయం డబల్ చేస్తా అని చెప్పి రైతులకు ఆదాయం డబల్ చేస్తా అని చెప్పి ఏడు వందల మంది రైతులను ఢిల్లీ పక్కన సలిలో ఎండలో వానలో నిల్సోబెట్టి నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళ కొంపలు ఉచ్చుకున్నందుకు వాళ్ళను చంపినందుకు వాళ్లకు దేవుడా ఇవలకు దేవుడు నరేంద్ర మోడీ తెలంగాణలో మన వరంగల్ జిల్లాకు పక్కనే ఉన్న కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్పి ఇయ్యనందుకు దేవుడా తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుకు దేవుడా మన ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఇయ్యనందుకు దేవుడా తెలంగాణకు ఒక్క నవోదయ విశ్వవిద్యాలయం నవోదయ విద్యాలయం గాని కొత్తగా ఒక విశ్వవిద్యాలయం గాని ఒక మెడికల్ కాలేజ్ గాని ఒక నర్సింగ్ కాలేజ్ కాని ఏది ఇయ్యనందుకు మన విద్యార్థులకు దేవుడా ఎవనికి దేవుడు ఎందుకు దేవుడు అయితే గీతే నీకు దేవుడు కావచ్చు అదానికి దేవుడు కావచ్చు మాకు మాత్రం ఈ ప్రధాని దేవుడు కానే కాదు కచ్చితంగా తెలంగాణకు పట్టిన శని తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదన్నా ఉన్నదంటే ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఎక్కువ మాట్లాడినామనుకో ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా కదా పంపిన రా వెంటనే ఈడీని పంపినీ సిబిఐని పంపిన్రీ ఐటీని పంపిన్రీ ఈయన సంగతి చూడు వేట కుక్కల్లాగా ఆయన కింద ఉన్న సంస్థలను ఉసిగొల్పి ఇవాళ ప్రతిపక్షాల మీద దాడి చేయండి కేసులు పెట్టండి వాళ్ళని ఇరికియండి జైల్లో పెట్టండి అనే ఒక దిక్కుమాలిన పని తప్ప ఇంకో మంచి పని అయితే చేస్తలేడి ప్రధానమంత్రి భయపడేది లేదు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇదే వరంగల్ జిల్లాలో జైలుకు పోయొచ్చిన వాళ్ళు మేము ఎవ్వనయ్యకు అయ్యకు భయపడం ఎంతటికైనా పోరాడతాం ఎంత దాకైనా పోరాడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని మీ మీ వ్యవహారాన్ని దేశం మొత్తం చూస్తా ఉన్నది శ్రీలంకలో అక్కడి ప్రభుత్వమే చెప్పింది నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి మా ప్రభుత్వం దగ్గరకు వచ్చి మా అధ్యక్షుని దగ్గరకు వచ్చి ఆ దానికి పవర్ ప్రాజెక్ట్ ఇయ్యమని చెప్పి మా మీద ఒత్తిడి తెచ్చిండు అని శ్రీలంక ప్రభుత్వమే స్వయంగా చెప్పింది ఇలా నీతి మంత్రులక పోజులు కొడుతున్నావు కదా దమ్ముంటే దేశం ముంగటికి రా విచారణ జరిపించు దమ్ముంటే నిజానిజాలు తెలుసు ఇదేది చెయ్యడు ఒక్కడే మంత్రం తెలుసు వాళ్ళకు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అద్ద ఇంకోటి తెలియదు అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఈ ప్రాంతంలో ఉన్న యువకులు ఈ ప్రాంతంలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు మన మంచి కోసం మన సంక్షేమం కోసం మన బాగు కోసం ఆలోచించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాపాడుకోవడం భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం పనులు చేసుకుందాం ఇవాళ ఒకటే రోజు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేసుకున్నాం మీ నాయకులు చెప్పిన మిగతా పనులు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుందాం హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు కొత్తకొండ అక్కడ గుడి గుడినది దానికి మంచి రోడ్డు కావాలని చెప్పినారు అది కూడా చేసుకుందాం తప్పకుండా చేసుకుందాం అట్లా చాలా పనులున్నాయి ఇంకా చేసుకోవాల్సినవి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మతం పేరు మీద మంటలు కులం పేరు మీద కుంపట్లు పిచ్చి పిచ్చి మాటలు ఇది కాదు మనకు కావాల్సింది ఇది కాదు మనకు కావాల్సింది ఇవాళ ప్రతి చిన్న అంశం ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు వరంగల్లో ఒక అమ్మాయి ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్ గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డం సత్యవతక్కపోయింది పోయింది కవితమ్మ పోయింది ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు శంకర్ నాయక్ గారు పోయినారు అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరఫున పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున సంతాపం చెప్పడమే కాదు ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడచ్చు కానీ మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాడు సైఫ్ కావచ్చు సంజయ్ కావచ్చు ఇంకోడు కావచ్చు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లరమల్లర రాజకీయ విమర్శలు చిల్లరమల్లర మాటలు చిచోర మాటలు చిచోర పనులు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మంచి నాయకులు ఉన్నారు మీకు గణపూర్ రాజయ్య గారు ఉన్నారు శ్రీహరి గారు ఉన్నారు పల్లారాయేశ్వర రెడ్డి గారు ఉన్నారు మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది ఐకమత్యంతో మనం ముందుకు కదిలితే గణపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే గుర్తు తప్ప మరో జెండా ఎగరే లేదు తప్పకుండా ఆ దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ